గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చు. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లా అండ్ ఆర్డర్ గంజాయి మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది సార్. లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ది అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా. ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యుల అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలు ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి, అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు, దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి, మనలో ఒక అవగాహన రావాలి, అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం. ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్, అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం, అవసరమైతే 1 ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 1047 ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం, చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరగబోయే మంచి కూడా చెప్పాడు, చాలా సంతోషం. ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు, ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు. వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరి పైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం, దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఇవే మరొక తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం. అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాతో ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం. చట్టం ఉంది,
చట్టాన్ని గౌరవించాలి. అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. విచ్చలవిడితనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము. అదే సమయంలో అధ్యక్ష, ఇంకొక పక్క నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకు ఉంది. నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ. ఇప్పటికే కొంత మెరుగయ్యింది, ఆవేశాలు ఉన్నాయి, ఒకరోజు ఆవేశాలు పోవు, బాధ ఉంది మనసులో చాలా. ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు, మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను, అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన, నా జీవితంలో మర్చిపోలేను, ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు, కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు, తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు, అది కూడా అసమర్థం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం, కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. అంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం, సెకండ్ థాట్ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కమిషన్ కూడా నేను ఆలోచిస్తాం, ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్నీ స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడతాను, మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం.